హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళకంటూ బీఎస్కే ఎడ్యుకేషన్ ఫిన్షిప్ వీడియోలో తెలంగాణలో నిరుద్యోగులకు ఒక మనిషి భర్త చెప్పుకోవచ్చు ఎటకేలకు టీఎస్పీసీ నుంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో ఈసారి గ్రూప్ టూ నోటిఫికేషన్ ద్వారా దాదాపు ఏడు వందల ఎనభై మూడు కాలనీలు అయితే భర్తీ చేయరు సో ఆ నోటిఫికేషన్ సంబంధించి విద్యార్థులు ముఖ్య తేదీలు మరియు ఖాళీలతో పాటు ఫీజు ఏజ్ లిమిట్ జీతపత్రాలతో పాటు సెలక్షన్ ప్రాసెస్ పరీక్షా విధానం సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వివరాలను వీడియోలో చూద్దాం మీరు మన ఛానల్లో మొదటిగా విజిట్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్రోప్రియేట్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో చూసినట్లయితే టీఎస్పీఎస్ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు నుంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే జనరల్ రిక్రూట్మెంట్లో భాగంగా విడుదల కావడం జరిగింది సో ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది జనవరి ఎయిటీన్త్ నుంచి ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు సో అప్లై చేసుకున్న కెనెడ్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్కు సెవెన్ డేస్ ముందు మీకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది సో ఒకసారి డీటెయిల్ వేకెన్సీస్లో భాగంగా చూసినట్లయితే టోటల్గా ఎయిటీన్ డిపార్ట్మెంట్స్లో సెవెన్ ఎయిటీ త్రీ వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది సో ఈ పోస్టులకు సంబంధించి ఇందులో పోస్ట్ నెంబర్ ఎయిత్కి సంబంధించి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు సంబంధించి ఈ ఒక్క పోస్టుకు మాత్రమే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపు ఉన్న క్యాండట్స్ అప్లై చేసుకోవచ్చు సో ఇది కంటిన్యూస్ జోన్ సంబంధించి జోనల్ పోస్ట్గా చెప్పుకోవచ్చు సో పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్గా జోనల్ సిస్టమ్ ఉంది కావున ఆ జోనల్ ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మిగతా అన్ని పోస్టులకైతే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ లోపు ఉన్న బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండెట్స్ అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ పోస్ట్ వచ్చేసి మల్టీ జోనల్ పోస్ట్ మరియు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ జోనల్ పోస్ట్ మరియు తహసీల్దార్ సంబంధించి జోనల్ పోస్ట్ మరియు సబ్ రిజిస్టార్ గ్రేట్ సంబంధించి జోనల్ పోస్ట్ మరియు అసిస్టెంట్ రిజిస్టార్ అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ సంబంధించి మల్టీ జోనల్ పోస్ట్ మరియు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సంబంధించి జోనల్ పోస్ట్ మరియు ఎంపీఓ మండల్ పంచాయత్ ఆఫీసర్ సంబంధించి మల్టీ జోనల్ పోస్ట్ మరియు అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ జోనల్ పోస్ట్ మరియు స్టేట్ పోస్ట్లు వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో మరియు లెజిస్లేటివ్ సెక్రటేరియట్ మరియు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో లా డిపార్ట్మెంట్ మరియు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి మొత్తంగా ఈ ఐదు డిపార్ట్మెంట్లు వచ్చేసి స్టేట్ పోస్ట్లుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ డిస్టిక్ ప్రొబిషన్ ఆఫీసర్ గ్రే టూ సంబంధించి జోనల్ డిపార్ట్మెంట్లో జోనల్ పోస్ట్ మరియు మిగతా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ఈ మూడు పోస్టులు వచ్చేసి మల్టీ జోనల్ పోస్ట్గా చెప్పుకోవచ్చు సో ఇక్కడ పోస్ట్ వైజ్గా శాలరీ స్కేల్ వివరాలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలు తెలుసుకోవచ్చు అతి ఎక్కువగా అయితే వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి అయితే ఎక్కువ శాలరీ పేస్కలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దాని తర్వాత మున్సిపల్ కమిషనర్ దాని తర్వాత సబ్ రిజిస్టార్ దాని తర్వాత ఫైనల్గా అతి తక్కువగా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్తో పాటు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి షేట్ పోస్టులకు ఇక్కడ శాలరీ పేస్కల్ అయితే తక్కువగా మెన్షన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా అన్ని పోస్టులకు సంబంధించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ సంబంధించి ఏదైనా ఒక సబ్జెక్ట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉన్న బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ కొన్ని స్టేట్ల పోస్టులకు సంబంధించి లా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా సంబంధించి క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్రొబిషన్ ఆఫీసర్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ లేదా సోషియాలజీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ ఎంఏ ఇన్ సోషల్ వర్క్ లేదా సైకాలజీ మరియు ఎంఏ విత్ స్పెషలైజేషన్ సంబంధ ఇన్ క్రిమినాలజీ సంబంధించి సపరేట్గా స్పెషలైజేషన్ ఉన్న క్యాండిడెట్స్ మాత్రం ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ సంబంధించి ఈ విధంగా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడెట్స్ అయితే ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోస్టులకు అయితే ఈ సపరేట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాల్సి ఉంది సో మిగతా అన్ని పోస్టులకు సంబంధించి అయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న క్యానడెట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ మరియు సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఈ పోస్ట్లో కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న క్యానడెట్స్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ సంబంధించి ప్రొబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో అందులో భాగంగా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాల్సి ఉంది మెన్ క్యానట్స్ అయితే హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉండాలి వచ్చేసి మినిమం ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి మరి గాలు పీల్చుకున్నప్పుడు కంపల్సరీ ఐదు సెంటీమీటర్లు అయితే పెరగాల్సి ఉంటుంది అదే ఉమెన్ క్యాండ్స్ అయితే హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి మరి వీరు కూడా మరియు ఈ విధంగా అయితే హైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ నెంబర్ ఎయిట్కి సంబంధించి కంపల్సరీ మెడికల్ బోర్డు ద్వారా మెడికల్ రిక్వైర్మెంట్స్ అయితే మెడికల్ గా ఫిట్నెస్ ఉన్న వారు మాత్రమే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో లో తీసుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ ఏజ్ లిమిట్లో భాగంగా చూసినట్లయితే అన్ని పోస్టులకు ఇంతకుముందు చెప్పిన విధంగా ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ లోపు వారు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ యూనిఫామ్ పోస్ట్కు సంబంధించి పోస్ట్ నెంబర్ ఎయిట్కి వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడెట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరి గవర్నమెంట్ రూట్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాడిడెట్ వారికి మాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజులో భాగంగా చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది ఎగ్జామినేషన్ ఫీ వన్ ట్వంటీ రూపీస్ పే చేయాలి సో ఇక్కడ ఆల్ అన్ఎంప్లాయీ యూత్ సంబంధించి అయితే కేవలం అప్లికేషన్ ఫీ అయితే పే చేసే సరిపోతుంది మరియు ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అప్లికేషన్ ఫీజుతో పాటు ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ సంబంధించి మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు సో ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్స్లో భాగంగా చూసినట్లయితే టోటల్గా థర్టీ త్రీ సెంటర్స్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మ్యాక్సిమమ్ ఒక అప్లికెంట్ అయితే నియర్లీ టువెల్వ్ సెంటర్స్ అయితే మీకు ఆర్డర్ వైజ్గా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంది సో మీరు ఇచ్చుకున్న ఆర్డర్ వైజ్ మాత్రమే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టై ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది సో అప్లై చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని టీఎస్పీఎస్సి వర్గాలు నిర్ణయించి తెలపడం జరుగుతుంది సో రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కేవలం రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది ఎందుకనగా అన్ని సర్వీసెస్కు ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేశారు కావున మీకు ఈ గ్రూప్ టూ సంబంధించి అన్ని ఫోర్ పేపర్స్లో వచ్చిన మార్కులు ఆధారంగా షార్ట్లు చేసి ఎంపిక చేయడం జరుగుతుంది సో మినిమం క్వాలిఫై మార్క్స్ సంబంధించి చూసినట్లయితే ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండర్స్ సంబంధించి మినిమం ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంది బీసీ క్యాండర్డ్స్కి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మరియు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వరకు అయితే మినిమం థర్టీ 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 పర్సెంటేజ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంది సో ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో ఆ మెరిట్ ప్రకారం మీకు సెలక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే యూనిఫామ్ పోస్టులకు అప్లై చేయాలంటున్నారో వారికి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో భాగంగా చూసినట్లయితే అప్లై చేసుకున్న కనెక్ట్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది టోటల్గా గ్రూప్ టూలో వచ్చేసి ఫోర్ పేపర్స్ అయితే కండక్ట్ చేశారు పేపర్ వన్లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించి నూట యాభై క్వశ్చన్ నూట యాభై మార్కులు నూట యాభై నిమిషాలు మరియు పేపర్ టూ వచ్చేసి హిస్టరీ పాలిటీ సొసైటీ సంబంధించి సోషల్ సోషియో కల్చర్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ సంబంధించి యాభై క్వశ్చన్లు మరియు ఓవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ సంబంధించి యాభై క్వశ్చన్లు మరియు సో సోషల్ స్ట్రక్చర్ మరియు ఇష్యూస్ పబ్లిక్ పాలసీస్ సంబంధించి యాభై క్వశ్చన్ టోటల్గా ఈ త్రీ టాపిక్స్ నుంచి యాభై యాభై క్వశ్చన్ల చొప్పున టోటల్ నూట యాభై క్వశ్చన్ నూట యాభై మార్కులు నూట యాభై నిమిషాలకు గాను పేపర్ టూ కండక్ట్ చేశారు పేపర్ త్రీ వచ్చేసి ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ సంబంధించి టాపిక్ నుంచి యాభై క్వశ్చన్లు మరి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి యాభై క్వశ్చన్ మరి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ సంబంధించి యాభై క్వశ్చన్లు టోటల్గా ఈ మూడు టాపిక్స్ నుంచి యాభై క్వశ్చన్ల చొప్పున నూట యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులు నూట యాభై నిమిషాలకు గాను పేపర్ టూ క అటెంప్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్గా పేపర్ ఫోర్ సంబంధించి తెలంగాణ మూవ్మెంట్స్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించి ద ఐడియా ఆఫ్ తెలంగాణ సంబంధించి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు ఫిఫ్టీ క్వశ్చన్స్ మరియు మొబిలైజేషన్ ఫేస్ సంబంధించి నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు ఫిఫ్టీ క్వశ్చన్స్ మరియు టూ వర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సంబంధించి నైన్టీన్ నైన్టీ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఫిఫ్టీ క్వశ్చన్స్ టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్ డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు టోటల్గా గ్రూప్ టూ సంబంధించి సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి నేటివ్ మార్కింగ్ అయితే లేదు ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే వన్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్ పేపర్ అయితే అందించడం జరుగుతుంది సో ఈ విధంగా ఫైనల్గా మీకు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో వాటిని షార్ట్లో చేసి మీకు గ్రూప్ టూ సర్వీసెస్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈఎస్పీ సీత నుంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ వివరాలు మీకైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి గ్రూప్లో పడుతుంది మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం బీఎస్కే ఎజుకే